మాది పల్నాడు జిల్లా క్రోసూర్ మండలం దొడ్లేరండి. మేము 5 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ వేసాము. మాకు ఫస్ట్ లో బాగానే ఉంది, కానీ తర్వాత నెమటోడ్స్ ఎఫెక్ట్ వచ్చి చెట్లన్నీ సావటం మొదలుపెట్టినాయి. అయితే గ్రామ బజార్ ఇది అని తెలుసుకొని ఫోన్ చేసి కనుక్కుంటే నేమ్ జాప్ అని చెప్పారు, వాడాము. చాలా బాగా రిజల్ట్ వచ్చింది, బాగానే ఉందండి. 5 ఎకరాల తోట అండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. మామూలు మేము మిర్చి మామూలు వ్యవసాయం చేస్తూ ఉంటాం, మిర్చి అటుందిలేండి. లాస్ట్ ఇయర్ మిర్చి తోటకు కూడా వాడామండి. 1 లీటర్ 100 లీటర్ల నీళ్ళలో కలిపి మామూలు చిన్న డబ్బాలతో వేర్ల దగ్గర పోసామండి. 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది, 3వ సంవత్సరం వస్తుంది. చెట్లు చచ్చిపోతుంటే ఫోటోలు తీసి సార్ గారికి పెట్టామండి. పెడితే నెమటోడ్స్ ప్రభావం ఉండి ఉంటుంది అని చెప్పారు. నేనైతే దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నామండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇదే సంవత్సరం అండి. పత్తి మిర్చి వరి పండించామండి. తాట అయితే సార్ గారు ఫస్ట్ వేసారు, నాగిరెడ్డి గారు. వాళ్ళని చూసి మేము కూడా వేయాలని అనిపించి వేసాం. ఫస్ట్ నుంచి వాళ్లే మాకు డైరెక్షన్ ఇస్తూ బాగా హెల్ప్ చేశారండి. దీని గురించి అయితే ఫస్ట్ మాకు తెలియదు, తర్వాత సారే కొన్ని యూట్యూబ్ల ద్వారా మాకు మెసేజ్లు పంపించి అవి చూడండి వినండి అని చెప్పి చేసి మీ అడ్రస్ కూడా ఈ గ్రామ బజార్ విషయం కూడా సారే మాకు ఇచ్చారు, మీ లింక్ కూడా. అవి చూసి నేను సార్తో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మిరపలో లాస్ట్ ఇయర్ కొద్దిగా నెమటోడ్స్ వల్ల కొద్దిగా దెబ్బతిన్నామండి. అయితే మేము తెలుసుకునేసరికి లేట్ అయిపోయింది. అయితే నేను లాస్ట్ ఇయర్ మిరప తోట గ్రోత్ ఫిట్ వాడానండి, నెమటోడ్స్ వచ్చిన తర్వాత వాడాను. నేను డ్రాగన్ ఫ్రూట్లో పెట్టడం 50 లక్షల దాకా పెట్టామండి మొత్తం. ఇప్పుడు 2 సంవత్సరాలే కాబట్టి మన ఫస్ట్ ఖర్చులకు వస్తున్నాయి అంతే. కూలి ఖర్చు పోత వచ్చిందండి. కాయ కాస్తుంది, ఎదుగండి, కాసి కూడా ఉంది. ఇప్పుడు 1-4 టన్నులు తీసాం మేము. మేము మార్కెట్ తీసుకెళ్తాం కొన్నిసార్లు, కొన్నిసార్లు వాళ్లే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. దళారే దాదాపు 90% అయిద్దండి. మామూలుగా మనం డైరెక్ట్ చేయాలంటే స్టాల్స్ ఉండాలి, ఇది చేసుకోవాలి. అక్కడ పోతే మార్కెట్ పోతే ఇంకా దళారి కిందే లెక్క. ఎక్కువ దళాలను నమ్ముకోకుండా మనం స్వతంత్రంగా చేయగలిగి ఉండాలా, స్టాల్స్ ఇది మెయింటైన్ చేసుకోవాలి. దళారి వ్యవస్థ ఏంటంటే వాళ్ళు మా దగ్గర తక్కువ తీసుకొని వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అమ్ముతున్నారు కదా. మీ నేమ్ జాబ్ వాడింది ఇయే వీటి కోసమే, వాటి కోసమే వాడింది అది. వాడాము, మళ్ళీ తిప్పుకుంది కొద్దిగా మళ్ళీ వాడాలా. వాడి 10-15 రోజుల పైన అయింది. ఇంతకుముందు ఇంకా ఎండి ఉండేది, ఇప్పుడు పూత వచ్చింది, ఇది కొద్దిగా పచ్చగా వచ్చింది మాట. అక్కడక్కడక్కడ ఉంది, ఎక్కువ ఆ సైడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ అక్కడ ఒకటి ఉంటే మొత్తం తోట మొత్తం పోస్తున్నాం దేనికైనా మంచిదని.